नमस्ते अन्ना अंदर की नमस्कार पोट्टकूटी कोसम समुद्रालु दाटी देशं कानी देशं कुवैट कु वच्चां इक्कडिकी वच्चिन तर्वात कूडा कोंतमंदी मारडं लेदु चेडु मार्गाल द्वारा डब्बु संपादिंचालनी चिवरकु अप्पुल पालवुतू उन्नारु कुवैट लो प्रधानंगा मनं चूसुकुंटे मट्का क्रिकेट बेट्टिंग अलागे इस्पेटाकुलु అలాగే లోపల బయట అని చెప్పేసి చాలా మంది అయితే జూదం ఆడుతూ ఉన్నారు. ఈ యొక్క జూదం ఆడడం వలన చాలా మంది నష్టపోతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ జరుగుతూ ఉంది. దీంతో ఐపీఎల్ లో క్రికెట్ బెట్టింగులు జోరుగా సాగుతూ ఉన్నాయి. చాలా మంది మనం చూసుకుంటే 10 దినారలకు 15 దినారలకు వడ్డీలు తెచ్చి మరీ బెట్టింగ్లు అయితే కడుతూ ఉన్నారు. అలాగే గెలిస్తే పర్వాలేదు కానీ ఓడిపోయిన వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అప్పులు పాలైపోయి వచ్చిన జీతం వచ్చినట్లు వడ్డీలే కడుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఎవరైతే ఇలా చెడు మార్గాలలో జూదం ఆడుతూ ఉన్నారో అన్నా మనం కష్టపడి సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో అదే మిగడం లేదు. ఇలా జూదమాడి ఆడుతూ ఉన్న డబ్బు ఎంతవరకు మిగులుతాదని చెప్పేసి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ కష్టపడి ఏదో 10 రూపాయలు సంపాదించుకొని తద్వారా మన యొక్క కుటుంబాన్ని పోషించుకునేందుకు మనం ఇంత దూరం వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా మంది గ్రూపులుగా ఏర్పడి ఇలా బెట్టింగ్లు అయితే చేస్తూ ఉన్నారు. దయచేసి క్రికెట్ బెట్టింగ్లు గాని మట్కా గాని జూదం ఏదైతే ఉందో వాటి జోలికైతే వెళ్ళద్దన్నా. ఎందుకంటే కష్టపడి సంపాదించుకొని మనం ఒక్క రూపాయి తిన్నా గాని ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈ బెట్టింగులు మట్కాలు ఆడుతూ ఉన్న వారిలో బాగుపడే వారి కంటే నాశనం అయ్యే వారే ఎక్కువ మంది ఉన్నారు. కష్టపడి సంపాదించిన డబ్బే మిగలడం లేదు. ఇలా వచ్చిన డబ్బులు ఎలా మిగులుతుందన్నా. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి వీటి జోలికి పోవద్దన్నా. అలాగే చాలా మంది మనకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఇలా కువైట్ లో ఇలా జరుగుతూ ఉంది, చాలా మంది అప్పుల పాలవుతూ ఉన్నారు, వచ్చిన జీతాలు కేవలం వడ్డీలకే సరిపోతూ ఉన్నాయి, వాళ్ళ యొక్క కుటుంబ పోషణ కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి దీంతో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని చాలా మంది మానసిక క్షోభకు గురవుతూ ఉన్నారని చెప్పి తెలియజేయడం జరిగిందన్న. కాబట్టి ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి బెట్టింగ్ల జోలికి ఎవరూ వెళ్లొద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.